వినాయక చవితి శుభాకాంక్షలు. గణనాథుని ఆశీస్సులు మెండుగా ఉండాలని, చేసే పనిలో ఎలాంటి విఘ్నాలు కలగకుండా వేసే ప్రతి అడుగులో విజయం వరించేలా అందరినీ ఆశీర్వదించు వినాయక. సూలూరుపేట పట్టణ ప్రజలకు, నాయకులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఇట్లు జై గణేష్ ఉత్సవ కమిటీ, సూలూరుపేట బాపూజీ వీధి. తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలో చవితి వేడుకల సంబరాలు ఘనంగా జరిగాయి. బాపూజీ వీధిలో ఏర్పాటు చేసి పూజలు అందుకుంటున్న మొక్కజొన్న కంకుల గణపతి 5వ రోజు మహోదరుడుగా భక్తులకు దర్శనమిచ్చాడు. పరిమళ పుష్పాలతో గణనాథుణ్ణి ప్రత్యేక మండపంలో ప్రతిష్ఠించి గ్రామోత్సవాన్ని ప్రారంభించారు. కేరళ వాయిద్యాలు, తీన్మార్ స్టెప్పులతో చిన్నా పెద్ద తేడా లేకుండా కోలాట నృత్యాలతో హోరెత్తించారు. బాణసంచా కాల్పుల వెలుగుతో పట్టణ ప్రజలు ఇంటి ముందుకు వచ్చిన గణనాథుడికి పూజలు చేశారు. గణపతి పప్ప మోరియా అంటూ గణనాథుణ్ణి కాలంగి నదిలో నిమజ్జనం చేశారు.
వినాయక చవితి శుభాకాంక్షలు. గణనాథుని ఆశీస్సులు మెండుగా ఉండాలని, చేసే పనిలో ఎలాంటి విఘ్నాలు కలగకుండా వేసే ప్రతి అడుగులో విజయం వరించేలా అందరినీ ఆశీర్వదించు వినాయక. సూలూరుపేట పట్టణ ప్రజలకు, నాయకులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఇట్లు జై గణేష్ ఉత్సవ కమిటీ, సూలూరుపేట బాపూజీ వీధి.